భారీ వర్షాల్లోనూ మహారాష్ట్ర రాజకీయాలు మండిపోతున్నాయి. మరాఠా ఆత్మగౌరవాన్ని షిండే మంట కలిపితే పవర్ కోసం అజిత్ పవార్ కదిపిన పావులు పార్టీలను నిట్ట నిలువున చీల్చేశాయి. మహాఘాడీ సర్కార్లో శివసేన ఎన్సీపీలను చీల్చిన కమలదళం నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ పార్టీలో చీలిక రాబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యాయి విపక్షాలు. మరాఠా నాట ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు రెడీ అయింది మహా అఘాడీ కూటమి. శివసేన శరద్ పవార్లతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. విపక్షాలను చీల్చి దారిలోకి రాని నేతలపై ఈడీ సిబిఐ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు నాయకులు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ యాత్ర అన్ని విధాలుగా తమకు పనికొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ బల ప్రదర్శనకు సిద్ధమైంది. సీనియర్ జూనియర్ పవార్లు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 53 మంది ఎమ్మెల్యేల్లో ఎవరికి ఎంత బలం ఉంది, ఎంతమంది శాసనసభ్యులు ఎవరి వెంట ఉంటారు, అసలైన ఎన్సీపీ ఎవరిది, పార్టీ గుర్తు ఎవరికి దక్కనుంది అనే విషయాలపై కాసేపట్లో క్లారిటీ రానుంది. ఇటు తన వర్గ నేతలతో భేటీ అవుతున్నారు సీఎం షిండే. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మీటింగ్కు హాజరు కావాలంటూ విప్ జారీ చేశారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై విడివిడిగా సీఎం షిండే చర్చించనున్నారు. ఇదే విషయంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజేష్, మహారాష్ట్ర ఎన్సీపీ పార్టీలో సంక్షోభం కొనసాగుతూ ఉంది. ఇరువురు నేతలు, ముఖ్యంగా శరద్ పవార్ కావచ్చు, అజిత్ పవార్, ఇద్దరు కూడా తమ బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇద్దరు కూడా వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఇరువురు నేతలు వేరువేరుగా భేటీలకు పిలుపునిచ్చారు. వైబీ చవాన్ సెంటర్ లో 1:00 శరద్ పవార్ పార్టీ నేతలతో, అలాగే మిగిలిన ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశానికి పిలుపునివ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర ఆహ్వాద్ ఇప్పటికే వీప్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరోవైపు బాంద్రాలో ఉన్నటువంటి ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవన్ లో అజిత్ పవార్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మిగిలినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే పిలిపించినటువంటి సందర్భం అయితే కనపడింది. అయితే ప్రస్తుతం అయితే అజిత్ పవార్ సంబంధించినటువంటి మీటింగ్ కు మాత్రం దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే శరద్ పవార్ కు కూడా ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినటువంటి సందర్భం కనపడింది. అయితే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉంటారనేది ప్రస్తుతం అయితే కీలకంగా మారేటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీంతో పాటుగా అటు అజిత్ పవార్ వర్గం నేతలు కూడా శరద్ పవార్ వర్గంలో ఉన్నటువంటి కీలక నేతలకు ఏదైతే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఏదైతే ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, అలాగే జితేంద్ర అవహాద్ లో శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అజిత్ పవార్ వర్గంలో ఉన్నటువంటి నేతలు స్పీకర్ ను కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసినటువంటి అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా నియమించారు బహిష్కృత నేత ప్రఫుల్ పటేల్. అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి అయితే ఇటు ప్రఫుల్ పటేల్ కావచ్చు, అజిత్ పవార్ వర్గం నేతలు తమ బలాన్ని చాటేందుకు అయితే ప్రయత్నిస్తా ఉన్నారు. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏదైతే వీళ్ళకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతు సంఖ్య అనేది అయితే అవసరం ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ తిరుగుబాటు
చూసేప్పటి నుంచి కూడా అజిత్ పవర్ వర్గం తమకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇటు ఆ తర్వాత శరద్ పవార్ కూడా స్పందించడం జరిగింది, తమ బలాన్ని ప్రదర్శిస్తాము చాటుతామని కూడా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 1 గంటలకు వైబీ చౌన్ సెంటర్ లో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శరద్ పవార్ నిర్వహించేటువంటి భేటీకి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అనేది అయితే కీలకంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ ఎన్సీపీలో ఈ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎవరి పక్షాన ఉంటారు అనేది అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అజిత్ పవార్ వర్గం వైపే ఉంటారా లేకపోతే పార్టీ అధినేత సుప్రీం లో ఉన్నటువంటి శరద్ పవార్ వైపు ఉంటారా అనేది అయితే ఎవరి వైపు ఉంటారనేది అయితే ముఖ్యంగా ఈ సమావేశం సంబంధించి కీలకంగా మారింది. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు ఎన్సీపీ చెందినటువంటి గతంలో కేంద్ర అదే మహారాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారంతా అనిల్ దేశ్ముఖ్ కూడా ఇప్పటికే శరద్ పవార్కు మద్దతు ప్రకటించడం జరిగింది. వైబీ చౌన్ సెంటర్ కు కూడా చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటికే శరద్ పవార్కు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనపడింది. దాంతో పాటుగా పార్టీ కార్యాలయంలో కూడా అజిత్ పవార్ వర్గం సంబంధించినటువంటి నేతలు ఎవరైతే తిరుగుబాటు చేసినటువంటి నేతల ఫ్లెక్సీలను ఫోటోలను కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే ఇరువురు నేతలు అజిత్ పవార్ కావచ్చు అటు శరద్ పవార్ కావచ్చు ఇరువురు నిర్వహిస్తున్నటువంటి ఈ బలాన్ని చాటేటువంటి సమావేశానికి సంబంధించి అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని అయితే తెలుస్తోంది. ఇక మరోవైపు మిగిలినటువంటి పార్టీలు అంటే ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా తొలగిస్తారన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటు ఏక్నాథ్ షిండే వర్గం నేతలు కూడా ప్రత్యేక సమావేశానికి పిలిపించినట్టుగా తెలుస్తుంది. వారు కూడా ప్రస్తుత పరిణామాలను కూడా అన్నింటినీ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. లైన్ 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 లైన